హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో హోమ్ టూర్స్కి కొంత గ్యాప్ వచ్చిందని చాలామంది మెయిల్స్ పెట్టడం, ఎస్ఎంఎస్లు చేయటం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు అనేది సుమన్ టీవీలో ఎప్పుడు కూడా నేను ఫస్ట్ చెప్తూ ఉంటాను. ఈరోజు నేను చెప్పదలుచుకుంది మెయిన్ చంద్రమోహన్ గారు అన్నమాట. చంద్రమోహన్ గారు ఇంటర్వ్యూస్ మీకు ఎక్కడ దొరకవండి, అండ్ ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఏకైక నటులు ఒక హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక నాన్నగా, ఒక పెదనాన్నగా, ఒక తాతగా ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషించిన చంద్రమోహన్ గారు దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి స్క్రీన్ మీద కనిపించట్లేదు మనకి. అట్ ది సేమ్ టైం ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదు అనమాట. బట్ ఎన్నో సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను, వెయిట్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దాము, ఎప్పుడెప్పుడు ఈ ఇంటర్వ్యూ చేద్దామని. బట్ ఎట్టకెళ్ళకి ఆ టైం అయితే వచ్చేసింది. ఇది చంద్రమోహన్ గారి హౌస్ అనమాట. 80 సంవత్సరాలు పైబడినా కానీ ఇప్పుడున్న తరంతో కూడా యాక్ట్ చేసిన ఒకే ఒక్క నటులు అంటే చంద్రమోహన్ గారి పేరు చెప్పుకోవచ్చు. మిడిల్లో చాలా చూసాం ఆయన హెల్త్ బాగాలేదు, ఆర్ఐపీ అని కొంతమంది పెట్టారు. నిజంగా చాలా బాధ అనిపించింది ఆ టైంలో కూడా చాలామందికి. ఎందుకంటే ఈ మధ్య ఒక ఆర్టిస్ట్కి బాగాలేదంటే ఆర్ఐపీ పెట్టడం చాలా కామన్ అయిపోయింది పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానల్స్లో. ఒకసారి చంద్రమోహన్ గారిని చూడాలని, చంద్రమోహన్ గారితో చాలా విశేషాలు షేర్ చేసుకుందామని నాకు ఎంతో ఆశగా ఉంది. చంద్రమోహన్ గారి ఇంటికి వచ్చాము. చంద్రమోహన్ అండ్ జలంధ్ర గారు, జలంధ్ర అంటే వాళ్ళ వైఫ్ అండ్ ఆమె కూడా చాలా పెద్ద రైటర్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. నిజంగా చంద్రమోహన్ గారికి ఎంత మంచి టేస్ట్ ఉందో అర్థమవుతుంది. బట్ ఏ ఇంట్లో చూడలేదు, నేను చాలా కొత్తగా ఉంది ఇక్కడ. అందరిలో పెట్టి చూస్తాం, బట్ ఇక్కడ పెట్టితో పాటు కోల్డ్ ఉంది అనమాట. అండ్ ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో, ఇంటికి మించి వెనక ఒక ఇంకొక వింత ప్రపంచం అండ్ చాలా ఇష్టమైన ప్రపంచం అనుకుంటా ఆయనకి. అలాంటి ఒక ప్రపంచాన్ని సృష్టించారు ఇక్కడ. సో రాగానే పాజిటివ్ వైబ్స్ వినాయకుడు. చంద్రమోహన్ గారి ఇంటి వెనక ఉన్న ప్రపంచం ఇదంతా కూడా. సో ఇక్కడ బుద్ధుడిని పెట్టారు, బుద్ధుడు అమ్మవారు. సో లక్ష్మీ అమ్మవారిని పెట్టారనమాట ఇక్కడ. అండ్ చంద్రమోహన్ గారి పీస్ఫుల్ ఈవినింగ్ గడిపే ఏరియా అనుకుంటా. ఇది చంద్రమోహన్ గారి హౌస్ ఇదంతా కూడా. ఒకసారి చంద్రమోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం. ఎస్, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒకే ఒక్క ఇంటర్వ్యూ. నిజంగా చాలా రోజులు ఈ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశాను, తప్పించాను ఎప్పుడెప్పుడు నాకు ఆయన దగ్గర నుంచి కాల్ వస్తుందని. బట్ ఎంతోమంది ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు, అంటే నేను మిమ్మల్నే కవర్ చేయలేదంటే ఇమీడియట్గా ఓకే చెప్పారు. ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సూపర్ హీరో, ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. ప్లీజ్ మీ ఇంట్లో ఒకసారి, నేను వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన ప్లేసులు చూశాను, డిఫరెంట్ డిఫరెంట్ పెట్స్ చూశాను, అసలు చాలా డిఫరెంట్ గా అనిపించాయి ఇవన్నీ కూడా. ఇవి కొంచెం వెరైటీస్ బెంగళూరు నుంచి తెప్పించాం. ఇవే ఓకే, అంటే ఇక్కడ దొరకడం అన్నమాట. ఓకే, వా దొరకటక్క. ఇది కూడా ఒక వెరైటీ అనమాట. అంటే ఇది ముందుకి ఫస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇది కొంచెం మోడల్. ఓకే, అది అంటే ఇట్లా ఇట్లా ఈ మామూలు కోడ్ లాగానే ఉంటుంది కానీ, బట్ ఈ వెరైటీ అనమాట. ఇలా ఉంటుంది అన్ని చాలా కొత్తగా. ఆల్సో అనదర్ వెరైటీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో. దీని నేమ్ ఏం పెట్టారు సార్? దీని నేమ్ ఏంటి? ఇది కూడా ఇవి ఎగ్స్ ఎగ్స్ పెడతావా అవి? ఇది కూడా కొంచెం మీ చిన్నపిల్లల నుంచి పెంచాం. ఓకే, ఇది సైజ్కి వచ్చింది అన్నమాట. ఓకే ఓకే సార్, ఇంట్లో ఏది చూసినా కానీ చాలా కొత్తగా ఉంది. అండ్ నేను చాలా హోమ్ టూర్స్ చేశాను, బట్ మీ ఇంట్లో కొంచెం ఇంకా పాత రోజుల్లో అవన్నీ పద్ధతులు బాగా ఫాలో అవుతున్నారు. ఎవరికి ఇష్టం మేడం? ఎదురుగా గేట్కి ఎదురుగా ఎక్స్ట్రాగా అవుతుంది వినాయకుడు అనమాట. ఓకే, అంటే ఇవన్నీ మేడంకి ఇష్టమా మీకు ఇష్టమా? ఇట్లా యాక్చువల్గా ఒక యానిమల్ ఒక చక్కగా ఇవన్నీ పెట్టుకునే ప్లాట్ఫామ్ టేస్ట్ గాను, అంటే ఒరిజినల్గా విలేజ్ వాతావరణం రావాలి నాకు. ఓకే, అది యాక్చువల్గా. సార్ దీని స్పెషల్ ఏంటి? దీని స్పెషల్ ఏంటి, ఇది కూడా ఈ బుద్ధ విగ్రహం ఇక్కడ దొరకలేదు. ఓకే, హైదరాబాద్ అంతా గారించాం మేము. ఓకే, అందరం కానీ ఈ సైజ్ కావాలి నాకు. ఓకే,
ఈ సైడ్ మామూలుగా చిన్న చిన్నవి ఇంతవి అలా ఉన్నాయి. రాయల్ ఒక్కని ఒకటి ఫర్నిచర్ వాళ్ళు మరీ పాపులర్ వాళ్ళు ఒకరి ఉన్నారు రోడ్ నెంబర్ 12. వాళ్ళు ఏమంటే మీకు కావాలంటే ఇంత సైజు కావాలంటే అంటే మందిరం ఆల్రెడీ కట్టాము ఈ మందిరం. ఈ మందిరం అంత పెడితే కానీ మనకి గ్రేస్ రాదు. ఓకే, నా ఉద్దేశం అది. ప్లేస్ ఉంది, ఓకే, ఆల్రెడీ ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకుని మొత్తం అప్పటికి కొంచెం ఇంకా డిజైన్ చేయలేదు. ఓకే, ఈ వేసి మామూలుగా వేస్తే మీరు నాకు టైం ఇస్తే మేము అక్కడ తెప్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడి అంటే వాళ్ళు ఫోటోలు తీసుకొచ్చారు అన్నమాట. సైజ్ చూసాం. ఓకే, తర్వాత ఇది కూడా ఐ వాంటెడ్ దట్. ఓకే, ఇది ఇది మోల్డ్తోనే వచ్చింది అనమాట కంప్లీట్గా. అంటే యాక్చువల్గా అయితే దీన్ని యాక్చువల్ నీళ్లు పోసి తామర పూలు లాంటి వాడి చేయాలన్నమాట. కానీ నేను మేము అంతా మా అమ్మవారిని పెట్టేసాం. ఇది కూడా మోల్డ్లోనే ఉంటుంది అనమాట. అది ఒకటే పిక్చర్, ఒకటే చాలా కొత్తగా ఉంది. ఇది కొంచెం నాకు కొంచెం ఈ పక్క వాళ్ళు వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్. సో వాళ్ళు కూడా ఇంత నన్ను చూసి వాళ్ళు కూడా తెప్పించారు. దీంట్లో పక్కన ఇటువంటిది ఉంది అంటే ఇంత డెకరేట్ చేయలేదు వాళ్ళు, తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. తర్వాత ఇవన్నీ మా జలధర గారు తర్వాత డిజైన్ చేసుకుంది. నేను తీసుకొచ్చి అంత మూలు చేసిన తర్వాత ఈ అమ్మవారిని మిగతా దేవుళ్ళు అందరినీ కూడా పెట్టింది అనమాట. సార్ మనలో మనమాట ఎన్నిళ్ళు ఉన్నాయి మొత్తం హైదరాబాద్ చెన్నైలో? అది చెన్నైలో మాకు అపార్ట్మెంట్లే ఉన్నాయండి. ఏ ఊరికి బయట పేర్లు అన్నిళ్ళు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఇంత ఉన్నాయి, అంత ఉంది. మా గురించి ఎక్కువ చెప్పుకుంటారు కదా. అవునవును, ఫాల్స్. నా గురించే కాదు మిగతా ఆర్టిస్టుల గురించి కూడా తప్పు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు తప్పది వాళ్ళు అంటే ఒక 20% ఉంటే 100% చెప్తున్నారు. ఓకే, సపోజ్ 1 కోటి రూపాయలు మనం సంపాదించాం అనుకోండి, ఆయనకి ఏంటంటే 100 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, మీడియా వాళ్ళు ఎంత చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. అదే మేము నవ్వి ఊరుకుంటాం అంతే. వీ కేర్ ఎ హూట్ ఫర్ దాట్. ఓకే, ఎందుకంటే అటో ఫాల్స్ అవి ఎవరో తెలియదు సార్ మీకు. ఎంత 30 కోట్లు 40 కోట్లు ఉందని చెప్పుకున్నారండి సార్. ఇల్లు కన్నా గార్డెన్ చాలా బాగుంది వెనక. అంతే అంతే. మీరు ఈవినింగ్ ఎక్కువ ఇక్కడ కూర్చుంటారా? ఇక్కడ మొత్తం అంతా మాకు ఎక్కడెవరు వచ్చినా నా బంధువులు వచ్చినా కోసం షాక్స్ తర్వాత జపనీస్ వెరైటీ తీసుకొచ్చాము. అంటే వీని కోయి అంటారు, కేఓఐ. ఓకే, కేఓఐ వెరైటీస్ యాక్చువల్గా 2 తాబేళ్ళు కూడా వేసాము. అదే ఇక్కడ ఉన్నాయి చిన్న కుట్టి దానికి దానికి ఇవి వెరైటీలు అన్నమాట. ఈ వైట్ ఉందే అది కొంచెం స్పేర్ రేర్ వెరైటీస్. ఓకే ఓకే, వాటిలోనే మచ్చలు ఉన్నాయి కొన్ని కొన్ని రైస్. గోల్డ్ ఫిష్లు ఇవేమో బ్లాక్ మనీ షాక్స్. ఓ సూపర్ షాక్స్. షాక్ మీకు ఇష్టమా ఫిష్లు? ఫిష్లు మీకు ఇష్టమా? ఫిష్లు పెంచడం ఇష్టమా? బాగా మా ఇష్టం ఫిషింగ్. అక్వేరియం మాకు సరదా చాలా ముందు టబ్స్ లో. ఓకే, ఆ చిన్న చిన్న టబ్స్ లో పెడతారు కదా అందరి ఇంట్లో. అవునవును, అలా కాకుండా ఈ ఒక పెద్ద ట్యాంక్ 10x5 వేసి 5x5 పెద్ద ట్యాంక్ వేసేసి వాళ్ళకి బాగా స్విమ్ చేసుకుంటానికి పడిపోయింది. లేదా ఇంత ఇంత బాక్స్లో చాలా చిన్న అక్కడే తిరిగి అక్కడే తిరిగి ఇబ్బంది పడుతుంటాయి కదా. ఆ జనగా వాటికి అంత ఈ రకంగా పెట్టాలన్నమాట. తాబేలు వాటితో సరదాగా ఉంటుంది. ఏమైనా సరదాగా వాటి చూస్తే వాడు మా యానిమల్స్ కదా పెట్టు, వాటితో గడిపేది ఆనందం. మీరు ఇంకా మీకు ఇంట్లో బాగా నచ్చిన ప్లేస్ ఏంటి సార్? ఇదొక ప్లేస్. అవును, ఇదొక ప్లేస్. ఇంకా నచ్చిన ప్లేస్ ఏంటి ఇంట్లో? అవును, రకరకాల ప్లేస్లు. అంటే యాక్చువల్గా ఇవన్నీ క్వార్టర్స్ వేసేసాం. అంటే మా స్టాఫ్ అంతా వాళ్ళకి స్టోర్ రూమ్స్ అని కూడా అంటే ఒక్కొక్క అంటే ఉన్నదే 100 గజాలే వచ్చింది నాకు అప్పట్లో. సొసైటీలో కొంచెం అన్యాయం జరిగింది. అందరికీ 1000 వస్తే నాకు 500 ఇచ్చాడు. అంటే అంత ముఖ్యం మిగిలిపోయింది. అంటే దాంట్లో చాలా పాలిటిక్స్ జరిగినాయి. వచ్చింది ఏదో వచ్చుకుని ఇవన్నీ బాగా చేసుకున్నాము. తర్వాత దీన్ని ఏం చేయాలంటే మొత్తం అంటే ఊరికి గెస్ట్ హౌస్ కింద అర్థం ముందు నేను ఇక్కడ కార్యక్రమం చేయాలి. నా మెడ్రాస్ చెన్నై నా ఎస్టాబ్లిష్మెంట్. కానీ మీరు ఇక్కడ అనిపించలేదు, వచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ తర్వాత తర్వాత ఇక్కడే ఉండాల్సి వస్తుంది, అవసరం వస్తుంది అని మెడికల్గా నా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో అప్పుడు కొంచెం డెవలప్ చేయాలని ఒక ఐడియా వచ్చింది అనమాట. అది తర్వాత తర్వాత వెనకాలంతా రకరకాలుగా నాకు నాకు కొంత ఐడియా కొంత మా మిస్సెస్ ఐడియా అందరూ కలిసి ఇలా పెట్టా. అంత మనకి కన్వీనియంట్ ఉండాలి, బాగుండాలి. బాగుంది, చాలా బాగుంది. నేను సపోటా చెట్లు కానీ ఆ మామిడి చెట్లు కానీ ఏమి తీలా. ఓకే,
ఏది ముట్టుకోకూడదు అన్నాను. ఓకే, ఒక జామ చెట్టు మనకు బ్రహ్మాండమైన హిమ్మూల మీద ఉండేది, చాలా బ్రహ్మాండంగా ఉండేది, కానీ వాస్తు ప్రకారం వద్దనుకుని తీసేసాను. అంతే, అది ఇక్కడ ట్యాంక్ వస్తుంది. ఇక్కడ నేను మా కులదేవం శివుడు. శివుడు ఎక్కడ చూసినా మీకు శివుడు ఉంటాడు. అవును, అన్ని చోట్ల. అండ్ ఈరోజు చంద్రమోహన్ గారికి ఒక తెలియని ఒక చిన్న సర్ప్రైజ్ అయితే నేను రెడీ చేశాను అనమాట. ఆయనకు కూడా తెలియదు ఆ సర్ప్రైజ్, నిజంగా సర్ప్రైజ్ అయ్యేది. ఐ థింక్ 1, 2, 3, 4, 5, 6. సార్, ఈ ప్లేస్ ఇదంతా ఇష్టమా మీకు? ఈ ప్లేస్ ఇష్టమా బాగా మీకు? మామూలుగా కవరింగ్ వేద్దాం అనుకుంటే కొంచెం రాలేదు. ఓకే, చెట్లు ఉన్నాయి బాక్స్లో. ఓకే, 2-3 స్టైల్స్ వేసాం కానీ కొంచెం రావట్లేదు, ఎండకూడ బాగా రాలేదు. ఓకే, మీకు ఏదైనా యాన్యువల్స్ కావాల్సి వస్తుందో అనుకో. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఏమనుకుంటున్నారు సర్ప్రైజ్? సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మీకు. నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారంట నీకోసం దాదా. ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. బావా, బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా, నిన్న ఎక్స్పెక్టెడ్ కానీ వస్తు ఏది ఏది మూమెంట్ వస్తుందని నాకు తెలుసు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఒక సెయింట్, ఇప్పుడు చంద్రమోహన్ సెయింట్ గా చూస్తావు. అండ్ అది వద్దు, అలా కాదు. నేను ఎప్పుడు మా బావగారు అది దీని ఇష్టం, ఎప్పుడు అట్లాగే ఉంటా. బయట మడుకు నేను మామూలుగా వేరే ఇంకో అవతారం, ఎందుకంటే ఆ బోర్ కొట్టేసింది. అవతారం వద్దు చంద్రమోహన్. గురుగారు, సుమన్ టీవీ నుంచి ఒక చిన్న సన్మానం. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా రండి ప్లీజ్. అండ్ మీరు ఎప్పుడు స్క్రీన్ మీద చూసుండ్రు, అండ్ ఈరోజు చంద్రమోహన్ గారి వైఫ్ కూడా స్క్రీన్ మీదకి వస్తున్నారనమాట. గ్రేట్ రైటర్ అని చెప్తారు అమ్మని. అమ్మ తెలియదు చాలా మందికి, బట్ ఈరోజు మన సోమన్ టీవీ ద్వారా అందరికి తెలుస్తారు జలేంద్ర అమ్మ. అమ్మ ప్లీజ్. సార్ సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? చాలా ఉన్నాయండి, ఒక సినిమా కాదు కదా, చాలా ఉన్నాయి నాకు. బట్ మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆయన పక్కన యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ కూడా స్టార్ హీరోయిన్ అవుతారని చెప్పి ఒక వార్త అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఆయన రియల్ లైఫ్లో ఆయన పక్కన ఉన్న రియల్ హీరోయిన్ మీరు కదా, మీకు స్టార్ తిరిగిందా? మా రియల్ హీరోయిన్, మా రియల్ హీరోయిన్. మీకు స్టార్ తిరిగిందా? తప్పకుండా అండి. సూపర్. ఎందుకంటే ఏదైనా మేము సాధారణంగా చంద్రమోహన్ గారి గురించి ఏమంటారంటే ఆయన చేతి ఒక రూపాయి తీసుకున్నా కలిసి వస్తుందంటారు. అందరూ జనవరి 1st ఆయన చేతి దగ్గర 1 రూపాయి తీసుకుంటారు వచ్చి. అలా నాకు ఇచ్చినప్పుడు కూడా నాకు కూడా యాజ్ ఎ కెరియర్లో లైక్ ఏ రైటర్ నాకు అమ్మ 7th ఎడిషన్కి వస్తుంది అనమాట. సో తెలుగు పుస్తకం మరి 7th ఎడిషన్కి వస్తుందంటే ఇట్స్ గ్రేట్ థింగ్. స్క్రీన్ మీద ఇంతో బాగా నచ్చిన పేరు ఎవరు మీకు హీరోయిన్? అందరూ అండి, చాలా బాగా చేస్తారు అందరు. ఒకళ్ళని చెప్పలేము, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ డన్ దర్ డ్యూటీ అండ్ మోర్ ఓవర్ దే వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. సో యాక్చువల్లీ ఫోకస్డ్ వెల్, అందరు కూడా కెరీర్ మీద చాలా ఫోకస్ ఉన్న ఆర్టిస్టులు ఉండేవాళ్ళు మా కాలం నుంచి ఈ కాలం దాకా కూడా. సో దట్స్. అమ్మ మీరు చాలా ఇంటరెస్టింగ్గా మాట్లాడుతున్నారు, ఏం చదువుకున్నారు మీరు? నేనండి బీఏ పాస్ అయ్యాను. ఓకే, ఎంఏ చదువుతుండగా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది తర్వాత నేను రైటర్ అవ్వడం వల్ల బోల్డ్ చదువుతాను పుస్తకాలు అవి. సూపర్. సో నాకు తెలిసి చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు జలేంద్ర గారు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మిమ్మల్ని మా ఛానల్ ద్వారా చూపించటం. ప్రేక్షకులకి అందరికీ చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు.